కోవిడ్ మహమ్మారి మనుషులతో పాటు జంతువులపైన పంజా విసురుతోంది. ఇటీవల చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు విడిచాయి. ఈ పరిస్థితుల్లో జంతువులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న 6 జూలలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సింహాలు, పులులు, చిరుత పులులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 2 డోసుల మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. జంతువుల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలని ఐసీఏఆర్ ఎన్ఆర్సీఈకి పర్యావరణ అటవీ శాఖ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఒకే జాతికి చెందిన జంతువులు 15కు మించి ఉన్న జూల్లోనే ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలిసారిగా 2020 ఏప్రిల్లో న్యూయార్క్లోని ఓ జూలో జంతువులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. భారత్లో గతేడాది హైదరాబాద్లోని జూలాజికల్ పార్క్లో 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి.